Guru Satsangam team tarafuna Subramanian garu Goro Porokanga Captain garu Anu Pilskune 20 Sri Narasimhara garandi. Sir Metlektan ki Ibandani Kendarinche Mimul Parchanges Kunaru. Thanks and this sir. ఇంకా ఈరోజు మన కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా ఈ సభకు అధ్యక్షత వహించవలసిందిగా సుబ్రహ్మణ్యం గారిని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్స్ అమ్మా. మాకు అన్నపూర్ణమ్మ గారే లీడర్ కార్యక్రమాలకి. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. గురు మధ్యే స్థితం విశ్వం, విశ్వమధ్యే స్థితో గురుః. గురుర్ విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. సదా నింబ వృక్షస్య మూలాదివాస సుధస్రావిణం తీక్తమప్యాప్రియంతం తరుణ్ కల్ప వృక్షాధికం సాధయంతం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సాయి కృపతో, సాయి ప్రేరణతో, సాయి సన్నిధిలో కుమ్మనేని గార్డెన్స్ కళ్యాణ మండపంలో సాయి బంధు కిడ్స్ శేషులు మణిగారి ప్రాంగణంలో ఏర్పాటు చేసుకున్న శ్రీ సాయి సత్సంగ మహోత్సవానికి విచ్చేసిన మీ ప్రతి ఒక్కరికిను, అలాగే మనందరికీ నిన్న ఈరోజు తమ సన్నిధిని ప్రసాదించి తమ స్మరణ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించిన సమర్థ సద్గురు సాయినాథుని దివ్య పాద పద్మాలకి నమస్కారం చెల్లిస్తున్నాను. బాబాగారి కథలని, లీలలని శ్రవణం చేయటం బంధు మిత్ర కళత్రాలతో సహా శ్రద్ధగా ఆ శ్రవణం చేయటమే పండుగ అన్నారు హేమంత్ పంత్ గారు, కిర్శేషులు మన అమ్మగారు అమ్మణి గారు. అలాగే ఈ శ్రవణం చేయడమే ఒక మహోత్సవం. అటువంటి మహోత్సవం నిన్నటి రోజున ప్రారంభమైంది. ఈరోజు కూడా ఆనందభరితంగా బాబాగారు దాన్ని జరిపిస్తారు. ఈరోజు మనతో అనేక మంది సాయి సేవకులు, సాయి తత్వ ప్రచారకులు విచ్చేస్తున్నారు. బాబాగారి తత్వాన్ని వారు ఏ కోణంలో మనకు తెలియచేస్తారో మనం ఆశగా ఎదురు చూద్దాం. ఒక చెకోరు పక్షి ఎప్పుడెప్పుడు మేఘం వర్షిస్తుందా అని ఎదురు చూస్తున్నట్టు మా సత్సంగ బృంద సభ్యులు అందరం ఎదురు చూస్తూ ఉన్నాం. మా సత్సంగ బృందానికి ఐకాన్ ఏంటంటే చకోర పక్షి. ఎవరు వచ్చి ఏ మంచి మాట చెప్తే దాన్ని స్వీకరిద్దాం, దాన్ని ఫాలో చేద్దామని చూసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. భావార్థులైన శ్రోతలు ఉన్నటువంటి ఒక ప్రేమమయమైనటువంటి బృందాన్ని దాన్ని బాబాగారు గుంటూరులో మాకు ఏర్పాటు చేశారు. కాబట్టి మాతో పాటుగా చకోర పక్షికే కాదు అందరి కోసం వర్షిస్తుంది మేఘం, కాకపోతే చకోర పక్షి నిమిత్త మాత్రం అవుతుంది. అలా మా బృంద సభ్యులు నిమిత్త మాత్రం ఇంకెంతమందికి ఎలాంటి సందేశాన్ని బాబాగారు ఈ వేదిక పై నుంచి అందిస్తారని మేము అందరం ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నాం. వక్తలందరికీ మనవి, ఒకరొక్కరికి సమయాన్ని కేటాయించడం జరిగింది, ఆ సమయాన్ని పాటించవలసిందిగా మనవి చేస్తూ మొదట కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా శ్రీ విరజానంద సరస్వతి స్వామి గారిని ప్రార్థిస్తున్నా. వెల్కమ్ సార్. అందరి ముందర రెండు మాటలు చెప్పాలనుకుంటున్నాను. సమయసేమలోనే కూర్చేయాలని ప్రయత్నం చేస్తాను. నన్ను పరిచయం చేస్తూ పిహెచ్డి చేశారు అన్నారు, నేను చేయలేదు. నా రీసెర్చ్ అంతా నాకు ప్రకృతికి, నాకు సృష్టికి, నాకు
నాకు సద్గురు సాయినాథుడికి ఉన్న బంధాన్ని గురించి తెలుసుకోవడానికి చేసిన ప్రయత్నం మాత్రమే. ఏవైతే నా క్వాలిఫికేషన్ వాళ్ళు చెప్పారో అడిగినప్పుడే చెప్పారు, అవన్నీ అప్రస్తుతం, అవి నా యోగ్యతలు అర్హతలు కావు. నా దృష్టిలో లౌకికంగా అచీవ్మెంట్ అనేది నిజమైంది మనల్ని మనం చైతన్యవంతులుగా గుర్తించి ఆ స్థితిలో నిరంతరం ఉంటూ సద్గురు సాయినాథులు ఆశించేటటువంటి మార్గంలో కృతకృత్యం కాగలిగినప్పుడు అది మాత్రమే యోగ్యత. సద్గురు సాయినాథుడు మనల్ని తన భక్తుడిగా ప్రకటిస్తే అదే నిజమైన అర్హత. అవి కాని ఇంకేది లేదు. అంటే ఈ లౌకిక జీవితం కానీ లౌకికంలో వాడి పరిచయం కోసం పెట్టుకున్న వాటితో నాకు సంబంధం లేదు. అవి వాస్తవాలుగా కూడా అంగీకరించట్లేదు. ఇంతకంటే ఎక్కువ చెప్పదలుచుకోలేదు. రెండవది సాయి సత్సంగ మహోత్సవం పేరు పెట్టారు. మహా అంటే ఉత్కృష్టమైంది అని అర్థం. ఉత్సవం సద్గురు సాయినాథుడి సిద్ధిలో ఉత్సవ పరంపర స్టార్ట్ చేసిన మహానుభావుడు ఆయన. అయితే ఉత్సవానికి ఉన్నటువంటి అర్థం ఏంటంటే ఉత్ ప్లస్ వమ్, అంటే జీవుడు జీవస్థితి నుంచి పరాకాష్ఠకి వెళ్ళి ఆ భక్తి పారవస్యంలో ఆనందస్థితి అనుభవించినప్పుడు మాత్రమే ఉత్సవం జరుగుతుంది. సద్గురు సాయినాథుడు తక్కిన వల్ల ఉత్సవం ప్రవేశపెట్టలే. ఆయన ఉత్సవం ఎందుకు ప్రవేశపెట్టాడంటే ఆ ఉత్సవం అనేది భక్తి పారవస్యానికి పరాకాష్ఠ. తననాడు శుద్ధ చైతన్యంగా గుర్తించి ఆ చైతన్య భావంతో తనని తాను భారమైవంటావు, నీ ప్రారంధాన్ని నా నెత్తికెత్తుకుని దానికి సమాధానం నేను చెప్తా. ఇలాంటి అవతారం శిష్యులు ఇంతవరకు రాలేదు, ఇక ముందు రాదు కూడా. ఇక ముందు ఎందుకు రాదు అని అంటే ఈయన శాశ్వతుడు, నిత్య సత్య సనాతనుడు. ఈయన కృతయుగంలో ఉన్నాడు, త్రేతాయుగంలో ఉన్నాడు, మీకు ద్వాపరంలో ఉన్నాడు, ఇప్పుడు కలియుగంలో ఉన్నాడు, 7 మన్వంతరాల్లో ఉన్నాడు, రాబోయే మన్వంతరాల్లో కూడా ఉంటాడు. వేదంలో ప్రతి భాగంలో సాయి శబ్దం ఉపయోగించబడింది స్వామి అనే భావంతో. సాయి అంటేనే సాయి శబ్దాలు రెండు రకాలుగా మనం చెప్పుకోవచ్చు. సత్ ప్లస్ సాయి అంటే సత్ అనే బ్రహ్మ పదార్థానికే నేను తల్లి అని చెప్తున్నాడు. అంచేత ఆయన ఆదిమధ్యాంతరహితుడు, ఆయనకి ఆది లేదు, మధ్యం లేదు, అంతరం లేదు. రెండో సాయి తిరగేస్తే ఈశ. ఈశ అంటే ఈ అంటే శక్తి అర్థం, శ అంటే శమం శాంతి అర్థం. నీకు కావలసిన లౌకిక జీవితంలో జీవించడానికి కావలసిన శక్తిని ఇస్తూ పరమశాంతికి కావలసిన మార్గాన్ని కూడా చూపించగలిగే సమర్థుణ్ణి. అందుకని మహాసభ సాయి అని పేరు పెట్టి ఒప్పుకున్నాడు. ఆయన దానికి కండిషన్ పెట్టాడు, ఈ 4 వెలుగు అలా ఉంటే అప్పుడు ఒప్పుకుంటాను. దాని అంతరార్థం ఏంటంటే నేను జ్యోతిస్వరూపుణ్ణి, శుద్ధ చైతన్యాన్ని. నాకు మొదలెక్కడ, మధ్య ఎక్కడ, అంతం ఎక్కడ, నువ్వు లేని చెప్పుడు. లక్ష్మి కానీ తాత్య కానీ అయ్యా బాబా నువ్వు వెళ్ళిపోతే ఎలాగా, నువ్వు మమ్మల్ని ఉంటాయి నువ్వు ఉండమరా. అడిగాడు, ఏమయ్యా ఎందుకయ్యా ఇంత అమాయకంగా మాట్లాడుతున్నాడు, నేను వచ్చింది ఎప్పుడు, నువ్వు వెళుతుంది చెప్పుడు అడిగాడు. ఇది ఎవరు చెప్పగలుగుతాడంటే తన శుద్ధ చైతన్య స్థితిని సుప్రతిష్ఠితం చేసి విశ్వవ్యాప్తం చేసి అన్నింటా తానే ఉన్న అనేటువంటి ఉత్తమమైన స్థితికి వెళ్ళిపోయిన వాడు చెప్పగలుగుతాడు. ఒక మానవ రూపంలో వచ్చి సాధన చేసి ఆ స్థితిని పొంది అది మనందరికీ చాలా సునాయాసంగా తక్కువ వచ్చి అచ్చిపడినట్టు నోట్లో పెట్టినట్టు వెన్నలా చేసి నోట్లో పెట్టినట్టు ఆయన చేసి పాడేశాడు. అందుకని సాయి సత్సంగ మహోత్సవం చాలా నాకు ఆకర్షణీయంగా అనిపించి ఆనందం అనిపించి. కానీ నన్ను ఇక్కడ వెళ్ళి శిక్షించడం మొదలుపెట్టాను. అన్నపూర్ణం గారు, సుబ్రహ్మణ్యం గారు, ఈ పద్మయ్య గారు కలిసి వాళ్ళకి ఏం అపకారం చేయలేదు. ఈ సత్సంగాన్ని అనుభూతితో ఆనందిద్దామని వస్తే నాకు శిక్షణ ఇక్కడ నిలబెట్టాను. మొదటి రోజు రాగానే మైక్ ఇచ్చాడు కుమారస్వామి గారు, వెళ్ళని ముందు మీరే మాట్లాడండి నేను వినాలి. వినడంలో ఆనందం చెప్పడంలో ఎప్పుడు ఉండదు. వివేకానంద ఒక మాట చెప్పాడు, ది రియల్ లెర్నింగ్ స్టార్ట్స్ వెన్ యూ స్టార్ట్ టు టీచ్ సంబడి. వెన్ యూఆర్ లెర్నింగ్ యూఆర్ నాట్ లెర్నింగ్ ఎనీథింగ్ బట్ వెన్ యూ స్టార్ట్ టు టీచ్ సంబడి దెన్ స్టార్ట్స్ ది రియల్ లెర్నింగ్. నేను ఆనందిద్దామని వస్తే
నీకు ఆడుకోరా రావరా నేర్చుకోని నన్ను ఇక్కడ నిలబెట్టా. ఏం నేర్చుకోను ఈ వయసులో? ఈ స్వచ్ఛ ఎందుకు వేసారో నాకు తెలియదు. అయిపోయి మొదటిసారి అయిపోయినప్పుడు నేను మధ్యాహ్నం 12 వెళ్ళిపోదాం అంటాను. మళ్ళీ పిలిచాను. ఏం చేయాలి? ఒక నమ్మకంతో పిలిచినప్పుడు ఇది నేను న్యాయం చేయాలి కదా. న్యాయం చేయాలంటే ఏమేం మాట్లాడాలి? నాకేం తెలియదు. నేను అయోగ్యను, అల్పజ్ఞానం కాదు, తన వివేచన శక్తి కూడా నా దగ్గర లేదు. ఈ దీనికి న్యాయం ఎలా చేయం? ఒక అయోగ్యుని నిలబెట్టి యోగ్య సంపాదించుకొని ఆదేశించినట్టుగా అనిపించి సరే నాకు ఒక స్వభావం కొడితే ఏమి కుంభస్థలం మీద కొట్టాలి, ఇంకెక్కడ కొట్టిన ప్రమాదం అప్పుడే దొంగుతుంది. సీదా శస్త్రం మీద దాడి చేద్దాం అనుకున్నాను. ఏదో సంస్కృతం నేర్చుకున్నాను, వేదం కొంత నేర్చుకున్నాను, తల్లి నుంచి తండ్రి నుంచి ఏంటో కొంత ప్రాప్తమైంది. దాంతో స్వస్థంగా ఉన్న శబ్దానికి నాకు తోచిన చింతన చేసి ఆ విశ్లేషణ చేశాను. అది అందరికీ నచ్చిందో లేదో కూడా నాకు తెలియదు. రెండో నిలబెట్టాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఒక ఆపదను తప్పించుకుంటే రెండో ఆపదలు పట్టుకొచ్చి నెత్తిపెట్టాడు. అప్పుడు అనిపించింది అసలు ఈ సాయి స్వస్థంగా ఉన్న పేదక్టర్ సీయత డైరెక్ట్గా సాయి మీద దాడి చేద్దాం, ఆయన నిజంగా కట్టిన మైలు ఆయన ఇస్తాడు, లేదు మనం ఓడిపోతాం, ఓడిపోవడం విజయానికి మొదటి పెట్టి అవుతుంది కదా అని సాహసించాడు. అప్పుడు నాకు చిన్నప్పటి నుంచి 70 సంవత్సరాల సాయి అనుబంధంలో నాకేమనిపించిందంటే ఇంతవరకు వచ్చిన అవతారాలన్నీ కూడా శిష్టరచన, దుష్ట శిక్షణ, ధర్మ పరిపాలన ఏవో అవన్నీ పెట్టి అర్థం కాని విషయాలు చెప్పారు. ఈ అవతారం ఈయన ఏం చేశాడంటే అవి ఏమి వద్దు పరివర్తన, నేను మారతా నీకు అనుకూలంగా, నువ్వు నాతో స్నేహం చేసి నాకు అనుకూలంగా నువ్వు ఉండు ఇది చాలు. ఇంత శ్రేష్ఠ అవతారాలు నేను ఎక్కడా చూడలేదు. ఆయన పరివర్తన అవతారంగా నేను గుర్తించి భావన పొంది 50 ఏళ్ళు తపన పడి ఇది మనం ఈవేళ బాహ్యంగా ప్రకటించవచ్చు అనే ధైర్యం కలిగాక ఆ మాట నిన్న మాట్లాడాను. ఎందుకంటే సద్గురు సాయినాథుడి అవతారం యొక్క విశేషం గొప్ప నిజాయితీలో ఉంది. ఆయన వ్యక్తిత్వం యొక్క గొప్పతనం ఎక్కడంటే సరళం, నిజాయితీతో కూడిన జీవితం. ఎక్కడా దేనికి విమర్శకు తావు లేని జీవితం ఎక్కడైనా మనకు ఉంది అంటే రాముడి మీద కూడా విమర్శలు ఉన్నాయి, బ్రహ్మ మీద విమర్శలు ఉన్నాయి, సాక్షాత్ శివుడి మీద విమర్శలు ఉన్నాయి, కానీ సద్గురు సాయినాథుడి మీద ఉండవు. ఒకవేళ దురుద్దేశంతో నాలాంటి అల్పజ్ఞానం చేద్దామన్నా కనపడక వెతుకుతూ ఉంటాయి కారడా వేసుకొచ్చుకొని. ఇంత సరళమైన, ఇంత ప్రత్యక్ష, మీకు దాన్ని పారదర్శక జీవితం మనకు ఎక్కడ కనపడదు. దాని గురించి నిన్న కొంచెం మాట్లాడడానికి సాహసం చేశాను, ఎంతవరకు సక్సెస్ అయ్యి నాకు అనిపించలే. ఆయన సుబ్రహ్మణ్యం గారికి అనిపించినట్టుంది ఈయన ఇంకా పరిపూర్ణమైన జ్ఞానం సంపాదించలేదు, ఇంకోసారి ఇక్కడ నిలబెట్టి మనం తృప్తిగా ఈయన పిండేద్దాం అనుకున్నాను. ఏం చేస్తాం, రాక తప్పదు కదా. మళ్ళీ దానికి ఒక కాలపరిమితి, నువ్వు చింతన చేయి, ఆలోచించు, అనుభవం సంపాదించు, దాని ఈ సీమలో, ఈ సమయ సీమలో ఇదో పెద్ద పరీక్ష. మాట్లాడడం చేతగానే వాడికి నువ్వు 15 నిమిషాలు వేదాంతి గురించి చెప్పండి ఏం చెప్పగలుగుతావు? నేను విఠలగారు చెప్పారు, తత్వమసి, అహం బ్రహ్మాస్మి, అయం ఆత్మా బ్రహ్మ, ఇదేవో నిజంగా నాకేం అర్థం కాలే. నేను ఎప్పుడు మాట్లాడడానికి వెళ్ళినా నేను ఏది కొటేషన్ లేకుండా, నేను మహాజ్ఞాన్ని చాలా తెలుసుకున్నాను, ఇవి నాకు ఇష్టం ఉండవు. డైరెక్ట్ సబ్జెక్ట్, ఎందుకంటే బాబా జీవితం సబ్జెక్టు అండ్ ఆబ్జెక్టివ్. ఎవరికి ఏది కావాలో రెండు ఆయన జీవితంలో. అందుకని నేను నా వ్యక్తిగత అనుభవంలోంచే మాట్లాడడానికి ప్రయత్నం చేశాను. ఇక ఇందాక వారు చాలా అద్భుతమైన గానం చేశారు. గానం అంటే గా అంటే ఇంద్రియం, ఆనం అంటే ఇంద్రియాలని స్ఫూర్తిప్రదం చేసేది అని అర్థం. గాయకుడు ఒక ఉత్కృష్ట రాగాన్ని, ఒక మహోత్కృష్ట సాహిత్యాన్ని మేళవించి దాని గాత్రంలో ఇంద్రియాలకి ప్రేరణదాయకంగా గానం చేయగలిగితే వాడు గొప్ప గాయకుడు. ఆయన చాలా బాగా పాడారు, నిన్న నిర్మలమ్మ కూడా చాలా బాగా పాడింది. అయితే అందులో 2 శబ్దాలు వచ్చి చర్చ వచ్చింది, వేద విధుడు, వేదాతీతుడు. ఇప్పుడు అదే మాట్లాడబోతున్నాను. విద్ అనే ధాతు నుంచి వేద శబ్దం వచ్చింది. వేద విధుడు అని చెప్పడానికి కారణం ఏమిటంటే వేదంలో నిర్గుణ నిరాకార నిరంజన పరబ్రహ్మ గురించి స్పష్టమైనట్టుగా
బిందు ఉపనిషత్తు, నాలుగు బిందు ఉపనిషత్తు, శ్వేతాసురా ఉపనిషత్తు, ఆరుణ్య ఉపనిషత్తు, ఇలా వాళ్ళు చెప్పారు, నిర్వచనం చేశారు, లక్షణాలు చెప్పారు, స్వభావం చెప్పారు, కార్యశీలత గురించి చెప్పారు, అన్నీ చెప్పారు. చెప్తూ తెలుసుకోవడం అనేది అంటే దేని గురించి తెలుసుకోవాలి? బాహ్యమా ఆంతర్యమా, దేనికి ప్రధానం అనేది వాళ్ళు చెప్తూ ఆంతర్యమే ప్రధానం, బాహ్యం పరివర్తనశీలమైంది, అది అది నిరంతరం మారుతూ ఉంటుంది. సర్వేపల్లి రాధాకృష్ణ గారు చెప్పాడు, ది ఎఫికసీ ఆఫ్ ఇంజనీరింగ్ ఫిలాసఫీ గురించి రాస్తూ చేంజ్ ఇస్ లా ఆఫ్ లైఫ్ అని, అంటే జీవ అనే శబ్దాన్ని ఉపయోగిస్తే అది గతిశీలంగా ఉంటుంది, గమనశీలంగా ఉంటుంది, పరివర్తనశీలంగా ఉంటుంది అని నిరంతరం ఉంటుంది. అది ప్రగత పురోగత తిరోగత అది సమయాల మీద ఆధారపడి ఉంటుంది, లక్ష్యం మీద ఆధారపడి ఉంటుంది. కానీ వేద శబ్దం వాళ్ళు ఎందుకు చెప్పారంటే ఇంకా తెలుసుకోవడానికి ఇంతకంటే మించలేదు, అది తెలుసుకుంటే సరిపోతుంది అని ఏదైతే ఉందో ఇదో బ్రహ్మ పదార్థం. ఇదేంటి ఇంకా తెలుసుకోవడానికి అంతం అనేది ఏముంది? దాన్ని విశ్లేషణ చేశారు. తైతిరీయ ఉపనిషత్తు, ఐతిరీయ ఉపనిషత్తు, తైతిరీయ శ్రీవల్లి, ఐతిరీయ శ్రీవల్లి ఇలాంటి వాటిలో మీకు కైవల్య ఉపనిషత్తు, ఈశావశ్యోగత్తు, చాంద్రయోగ్య ఉపనిషత్తు, కఠ ఉపనిషత్తు, కరుణ ఉపనిషత్తు కథాత్మకంగా చెప్పుకుంటూ వచ్చారు. చెప్తూ వాళ్ళు ఏం చెప్పారంటే చివరిగా ఇంకా తెలుసుకోవాల్సింది ఏముంటుందంటే నేను శరీరం కాదు, ఇంద్రియాలు కాదు, మనస్సు కాదు. శంకరాచార్య వారు చెప్పేట్టుగా నా ఇతి నా ఇతి నా ఇతి నెగిటివ్ మెథడ్, ఇది కాదు ఇది కాదు ఇది కాదు, మరి ఇంకేమిటి? నేను శుద్ధ చైతన్య, ఇంతకంటే తెలుసుకోవడానికి లేదు. బాబా గురించి దాంట్లో వేద విధుడు అని చెప్పడంలో ఆయన శుద్ధ చైతన్యం అనే అర్థంలో వేద విధుడుగా ఆ శబ్దం ఉపయోగించలేదు. వేదము ఆత్మజ్ఞానాన్ని గురించి, వేదాంతాన్ని గురించి, జీవి తరించడాన్ని గురించి విశ్వ ప్రయత్నం చేసి అనేక మంది ఋషులు వాళ్ళ అనుభూతుల్ని అనుభవాలని క్రోడీకరించి ఏవైతే ఉపనిషత్తులుగా, బ్రాహ్మణికాలుగా, ఆరణ్యాలుగా, సంహితలుగా, కర్మకాండ జ్ఞానకాండగా మన జీవితాలు అందించారో దాని సారమంతా కనుక మనం ఒక చోట చేరిస్తే, దానికి ఒక సగుణ ఆకారం కనుకుంటే అది సమర్థ సద్గురు సాయి కాదు. అందుకని ఆయన వేదం శివుడే దాన్ని ఆమోదించినప్పుడు ఇంకా వేదానికి అతీతమే ఉంటుంది. ఇక్కడే అసలు రహస్యం ఉంది ఈ సాయి సత్సంగం.